हाई फ्रेंड्स, श्रीलक्की वेलकम टू मई चैनल। नेनु हिमालय क्लेंजिंग मिल्क प्रोडक्ट गुरिंचि रिव्यू इद्दाम अनुकुंटुन्नानु। ई प्रोडक्ट वच्चेसी मनकी क्लेंजिंग चेस्तदी। क्लेंजिंग अंटे मनकी फेस लो तेलियकुंडा फेस वाश चेसिन इवन्नी चेसिनप्पुडु मन फेस लो इंका डस्ट अनेदी इंका उंटुंदी मन फेस लो। अदंता क्लीन चेयडानिकि ई क्लेंजिंग मिल्क अनेदी बागा यूज अवुतुंदी। मीरु ఒకసారి నేను యాక్చువల్లీ మీకు డైలీ రొటీన్లో నేను ఇది యూజ్ చేశాను, యూజ్ చేశాక బాగుంది అంటేనే ఈ ప్రోడక్ట్ రివ్యూ ఇద్దాం అనుకున్నాను నేను. ఇదిగోండి చూసారు కదా, ఇదే హిమాలయ క్లెన్జింగ్ మిల్క్. ఇదైతే చాలా సూపర్ పనిచేస్తుంది. చిన్న చిన్న పింపుల్స్ అవన్నీ తగ్గించడానికి బాగా యూజ్ అయ్యింది. మీకు ఆ డైలీ రొటీన్లో చూపించినట్టుగా నేను యాక్చువల్లీ అంతకుముందు ఫేస్కి ఉండే మేకప్ రిమూవ్ చేయడానికి న్యూస్ రీడర్గా వర్క్ చేసినప్పుడు మేకప్ రిమూవ్ చేయడానికి నేను ఇది యూజ్ చేసేదాన్ని. అండ్ బాగా చిన్న చిన్న పింపుల్స్ అలా మేకప్ వల్ల పాడవడం వల్ల కూడా నాకు పింపుల్స్ అవి బాగా వస్తుంటే ఇది యూజ్ చేశాను. అండ్ తర్వాత మళ్ళీ నేను ఇంకా అది ఆపేసి అండ్ స్కిన్ కేర్ అనేది అంతగా ఫాలో అవ్వలేదు నేను. సో నాకు తర్వాత బాగా ఇలా పింపుల్స్ అలా వచ్చేసాయి. మీరు ఇంకా ఇప్పుడు నేను ఈ వీడియో స్టార్ట్ చేయడం తర్వాత నుంచి నాకు ఇలాగా చాలా వరకు ఇదంతా తగ్గిపోయినాయి. నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తే నా ఫేస్ మీద ఉండే మచ్చలు, అన్ని పింపుల్స్, డార్క్నెస్, ఇదంతా బాగా డార్క్నెస్ మీకు వీడియోస్లో కనిపిస్తుంది. మీరు ఒకసారి నా ప్రీవియస్ స్టార్టింగ్ వీడియోస్ చూస్తే నా ఫేస్ మీద చాలా చాలా మచ్చలు, ఇంత పెద్ద పెద్ద మచ్చలు ఉండేవి, బాగా ఇక్కడంతా ఇదంతా మచ్చలు బాగుండేవి అండ్ పింపుల్స్ కూడా బాగుండేవి. తర్వాత ఇవన్నీ స్కిన్ కేర్ యూజ్ చేయడం వల్ల, కొంచెం ఫేస్ ప్యాక్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల నాకు ఈ ఫేస్ కొంచెం మారింది. ఎందుకంటే నేను ఫస్ట్ ముందు యూజ్ చేశాక చాలామంది వాడాక వీడియోస్ పెడతారు కదా, నేను అలా పెట్టకుండా ఏం చేశానంటే స్టార్టింగ్ నా ఫేస్ ఎలా ఉందో జస్ట్ డైరెక్ట్గా చూపించేసి తర్వాత ఈ ఫేస్ ప్యాక్లు యూజ్ చేయడం, ఇవన్నీ యూజ్ చేయడం, నాకు ఇవ అన్ని యూజ్ చేసేసి మీకు ఎలా ఉంది అనేది డైరెక్ట్గా. మీరేంటంటే ఇప్పుడు నా స్కిన్ కేర్ రొటీన్ నేను ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఇలా నా ఫేస్ ఇలా పింపుల్స్ ఇన్ని ఉన్నవి ఇలా వచ్చేసింది నా స్కిన్ అని చెప్పేసి చెప్పినా మీకు తెలుస్తుందో లేదో తెలియదు కదా. సో నేను అందుకని ప్రీవియస్ నా స్కిన్ ఎలా ఉంది అనే దగ్గర నుంచి నేను వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. వీడియోస్ తీసి అవన్నీ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ తర్వాత ఇప్పుడు ఎలా ఉంది నా స్కిన్, ఈవెన్ 1 మంతే అనుకుంటా నేను, 1 మంత్ 2 మంత్స్ ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసి 1 మంత్ 2 మంత్స్కి నాకు ఫేస్లో చాలా డిఫరెన్స్ వచ్చేసింది. నేను డైలీ కేర్ యూజ్ చేయడం వల్ల కానివ్వండి, ఫేస్ ప్యాక్స్ కొన్ని యూజ్ చేశాను, కొన్ని బెస్ట్వి ఉన్నవి ఫేస్ ప్యాక్స్, మీకు అవి యూజ్ చేయడం వల్ల మీకు వెంటనే కొంచెం డిఫరెన్స్ రాకపోయినా అవి తర్వాత అనేవి నేను వీక్కి 2 వైస్ ఫేస్ ప్యాక్స్ రివ్యూస్ ఇచ్చేదాన్ని. అలా ఏదో ఒకటి కొంచెం ఆల్టర్నేట్గా పెట్టుకొని రివ్యూస్ ఇవ్వడం అండ్ అది నా ఫేస్ మీద అప్లై చేయడం, అలా చేయడం వల్ల నాకు ఈ అన్ని పింపుల్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పోయాయి. పింపుల్స్ వచ్చినా కూడా ఇప్పుడు చాలా తగ్గుతున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది హిమాలయ కూడా మీకు సజెస్ట్ చేయాలనుకుంటున్నా. క్లెన్జింగ్ మిల్క్ కింద మీరు జస్ట్ ఫేస్ వాష్ చేసి అలా చేశాక జస్ట్ ఇది ఎలా అప్లై చేయాలో మీకు చూపిస్తాను. నార్మల్గా అయితే క్లెన్జింగ్ మిల్క్స్ కానీ క్లెన్జర్స్ కానీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి వేరే బ్రాండ్స్లో అయితే. హిమాలయ అయితే కాస్ట్ ఎఫెక్టివ్ అనేది ఉండదు, కాస్ట్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నేను 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నా కూడా ఈవెన్ హాఫ్ కూడా అవ్వలేదు. ఇది మీరు చూడొచ్చు ఎక్కువ రోజులు వస్తుంది, మినిమం 3 మంత్స్ 2 మంత్స్ వస్తుంది ఇది క్లెన్జింగ్ మిల్క్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేశాక కూడా కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. దీని కాస్ట్ 95 రూపీస్ ఓన్లీ. మీకు కావాలి అనుకుంటే నేను ఈ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇది ఎలా అప్లై చేయాలో ఫస్ట్ మీకు చేసి చూపిస్తాను. జస్ట్ ఇంత కొంచెం క్వాంటిటీ సరిపోతుంది, ఆ కొంచెం క్వాంటిటీని ఇలా ఫేస్కి అప్లై చేసేసి అప్లై చేశాక మీరేం చేయాలంటే కొంచెం కాటన్ తీసుకోవాలి. కాటన్ తీసుకుంటే మనకి ఇలా ఫేస్ మీద ఇలా జస్ట్ ఇలా క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తే మనకి ఫేస్ మీద ఉన్న మురికి కానీ అంతా వచ్చేస్తుంది. నేను ఇది యూజ్ చేయడానికి ముందు ఫేస్ వాష్ అండ్ స్క్రబ్బింగ్ చేశాను. స్క్రబ్బింగ్ చేశాక ఈ క్లెన్జింగ్ మిల్క్ యూజ్ చేస్తాను. ఇంత స్క్రబ్బింగ్ చేసి ఫేస్ వాష్ చేశాక కూడా నా ఫేస్ మీద ఎంత డస్ట్ ఉంటుంది అని మీకు చూపిస్తాను ఇప్పుడు.
కనిపిస్తుందో లేదో ఇది మొత్తం బ్లాక్. చూసారు కదా అంత బ్లాక్గా మురికి వచ్చేస్తుంది, చాలా బ్లాక్గా ఉంటుంది. ఇది వైట్ నీకు కనిపించట్లేదు సరిగా, నాకైతే చాలా బ్లాక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టోనర్. హిమాలయాలోనే టోనర్ ఉంటుంది. ఈ టోనర్ వచ్చేసి మనకి ఉన్న పోర్స్ అన్ని క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు మనం క్లీన్ చేసాం కదా, క్లీన్ చేసేసాక మనం జస్ట్ స్మాల్గా వదిలేసేస్తే మళ్ళీ ఏమవుతుందంటే మనకి జస్ట్ ఈ అన్ని పోర్స్ ఉంటాయి కదా, దానిలో మళ్ళీ డస్ట్ అంతా లోపలికి వెళ్ళిపోయి పింపుల్స్ ఇవన్నీ వస్తాయి. ఇలా టోనర్ యూజ్ చేయడం వల్ల, హిమాలయ టోనర్ ఇది, ఇలా టోనర్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ పోర్స్ అన్ని క్లోజ్ అవుతాయి. ఈ పోర్స్ని క్లోజ్ చేయడం వల్ల మనకి అది నెక్స్ట్ డస్ట్ ఏదైనా ఉన్నా కూడా దాని మీద లోపలికి వెళ్లకుండా ఉంటాయి ఈ క్లెన్జింగ్ మిల్క్ అనేది యూజ్ చేయడం వల్ల. ఇది కూడా హిమాలయాదే. ఇది కూడా చూసారా జస్ట్ వాటర్ లాగే ఉంటుంది, హాఫ్ ఉంది, ఇంకా 1 మంత్ యూజ్ చేశాను నేను. ఇదేం చేద్దామంటే జస్ట్ కాటన్ తీసేసుకొని ఇలా డిప్ చేసేస్తే అది మొత్తం కాటన్కి వచ్చేస్తుంది. ఇలా క్లీన్ చేసేయడమే, ఇలా క్లీన్ చేసేస్తే ఇది వచ్చేసి మొత్తం లోపల పోర్స్ని వాటన్నిటినీ క్లోజ్ చేసేస్తుంది. ఇది కూడా చాలా బ్లాక్ అయిపోతుంది, బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. మనం ఇలా జస్ట్ తుడుస్తూ ఉంటే బ్లాక్ వచ్చేస్తుంది. ఇంత మురికి ఉంటుంది అంటే ఫేస్కి అంత ఉంటుంది, మనకు తెలియదు అంతే. జస్ట్ స్నానం చేసినప్పుడు జస్ట్ ఫేస్ వాష్ చేయడానికి మిగతాగా యూజ్ చేయం మనం, కానీ ఇలా క్లీన్ చేస్తే ఫేస్ అనేది చాలా గ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్, ఈ 2 ప్రోడక్ట్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ మీకు లింక్లో కింద డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్స్ లింక్స్ పెడతాను. మీకు కావాలంటే మీరు బై చేసుకోవచ్చు. మీరు ఈ రెండింటిని రోజు యూజ్ చేస్తే మీ ఫేస్లో చేంజ్ అనేది మీరు చూడొచ్చు. మీకు తెలుసు నేను అసలు ఏ ప్రోడక్ట్స్ని అనేది ఒకేలా అది సరిగా వర్క్ అవ్వకపోతే మీకైతే మీరు సజెస్ట్ చేయను. నేను అన్నీ యూజ్ చేసాకే ఈవెన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్లు కూడా చూపిస్తున్నాను. నా డైలీ రొటీన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. నా డైలీ రొటీన్లో ఇవి నేను 10 డేస్ యూజ్ చేశాక నేను ఈ ప్రోడక్ట్స్ మీకు రివ్యూ ఇస్తున్నాను విడిగా. అంటే మొత్తం అది మొత్తం డైలీ రొటీన్ ఉంటుంది. దానిలో సీరమ్ అన్నీ ఫేస్ వాష్ నుంచి మొత్తం సీరమ్ మాయిశ్చరైజర్ వరకు మొత్తం యూజ్ చేశాను. నేను మాయిశ్చరైజర్ వరకు యూజ్ చేశాను. అది ఎలా ఉంది అనేది మీరు జస్ట్ చూడొచ్చు మీరు. అండ్ మీకు కావాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ని బై చేయొచ్చు. దిస్ వన్ ఇస్ ఎ గుడ్ వన్. మీకు ఇవైతే చాలా మంచిగా ఉంటాయి అండ్ అఫోర్డబుల్, మనీ తక్కువగా ఉంటాయి, మీ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.